ఇది నిజానికి తీసుకో ఇది మంత్రివర్గం మీకు తెలియ అందరికీ తెలిసిందే సీఎం గారి అవగాహన లేని విషయం లేదు ఎమ్మెల్యేల గురించి ప్రాంతాల అవసరాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కట్టుబడి ఉన్న సామాజిక న్యాయం వీటికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలనేది ఆయన పూర్తిగా అంటే ఎక్సర్సైజ్ ముఖ్యమంత్రి గారు ఆయన చేస్తున్నారు మధ్యలో డౌట్లు అనుమానాలు వస్తే ఎవరితో డిస్కస్ చేస్తున్నారు తీసుకుంటున్నారు సహజంగానే ఇది స్టాటిక్ అంటే ఒకసారి ఆయన కూర్చొని లిస్ట్ తయారు చేసేది కాదు కాబట్టి డిఫరెంట్ వీటిని కాంబినేషన్స్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఆయన వర్కౌట్ చేస్తున్నాడు అవి లాస్ట్ మినిట్ వరకు నడుస్తుంది ఇందులో రేపు మధ్యాహ్నం వరకు ఏదైనా చేంజ్ చేస్తున్నా రేపు మధ్యాహ్నం ఫైనల్ సార్ ప్రధానంగా క్రైటీరియా ఏం పెట్టుకుంటా ఉన్నారు కేవలం సామాజిక వర్గాలైనా అనుభవం కూడా పరిగణలోకి తీసుకుంటారు అన్ని తీసుకుని పాత కొత్తల కలయికలాగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించినంత వరకు సామాజిక న్యాయం ఎక్కువ ఇది వాళ్ళకి బీసీలకు కొంత ప్రాధాన్యం పెరుగుతుంది కన్సిడరబుల్ పెంచే దిశగా ఆలోచిస్తుంది పాత కొత్తల పర్సంటేజెస్ ఎంత వరకు ఉంటాయి అవి 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 ఫైనల్ అయిన తర్వాత తెలుస్తాయి 7 నుంచి 10 వరకు కొనసాగే అవకాశం ఉందని సంతకర్ మాట్లాడుతున్నారు అదేనమ్మా 7 10 కావచ్చు లేదా 5 కావచ్చు 10 12 కావచ్చు ఏదైనా కావచ్చు కానీ వీటిలో ఒకసారి అది అయితే అది ఫైనల్ లిస్ట్ అయిపోతుంది అది రేపు మధ్యాహ్నానికి ఫైనల్ తుది జాబితా తయారు కావచ్చు ఆఖరి నిమిషం వరకు తనకున్న అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ఆయన ఎందుకు పక్కన పెట్టుకుంటారు ముందే ఎందుకు అనౌన్స్ చేసేది కాదు అల్టిమేట్లీ ఇట్స్ హిజ్ టీమ్ అల్టిమేట్లీ ఆ ఎమ్మెల్యేల గురించి అందరికీ అందరి గురించి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు ఎక్సర్సైజ్ చేస్తారంట ఇప్పుడు కూడా మేము ఆయనతో ఎక్కువసేపు కూర్చుంటే సీఎం వాళ్ళ వేరే పనిలో మీటింగ్లో అవి ఈరోజు ఈరోజు వెళ్తాయి అనమాట ఈరోజు వెళ్ళింటాయి నార్మల్ రొటీన్ అంత ఇది అది లేదు లేదమ్మా సార్ రేపు కూడా లిస్ట్ కూడా అంత అయిపోయిన తర్వాత ఎవరైతే మంత్రులు కాబోతారో వాళ్ళకి ఫోన్లు వెళ్తాయి సార్ సార్ లిస్ట్ సార్ మహిళల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉందా సార్ ఏదమ్మా అందరివి పోతాయి ఫ్రెష్ గా తర్వాత మొత్తం అందరూ కూడా ప్రమాణ స్వీకారం పెరిగే అవకాశం ఉందా మహిళల ప్రాతినిధ్యం అది కూడా సముచితంగా ఉండాల్సినంత ఉంటుంది సార్ అన్ని మీరు తెర మీద చూడాలి సార్ 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 ముందు సామాజిక వర్గాలు అన్నారు సామాజిక వర్గాల వారికి కొంతమంది కొనసాగుతారు అన్నారు ఇప్పుడు సీనియారిటీ ఎంతవరకు సామాజిక వర్గాలుగా మరి అనలా నేను మొత్తం దీంట్లో పాత కొత్తలు ఉంటారన్న సీనియారిటీ అన్ని జిల్లాలకి సామాజిక వర్గాల వాటికి ఉన్న ప్రాధాన్యత ఉంటుంది సార్ కొత్త జిల్లాల వారిగానా పాత జిల్లాల వారిగా బ్రాడ్గా ముందు అనుకుంటే కొత్త జిల్లాల వారిగా అన్నిటికీ ఉండాలని కొన్ని చోట్ల అవసరం లేని ఇది ఉంది చూస్తే కొన్ని చోట్ల కుదరని పరిస్థితి ఉంది దాన్ని కూడా వస్తాయి సార్ సార్ సమాచారం తెలియదు ఆయన ముఖ్యమంత్రి అదేం లేదు అందరినీ కలుస్తున్నారు ఎవరు బుజ్జగించాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఎవరిబడి ఇది హ్యాపీ ఆయన టీంలో ఉన్నందుకు ఎమ్మెల్యేలందరూ ఆయన టీమే మొత్తం 150 మంది కంప్లీట్ అంటే ఇప్పుడు 149 గౌతమ్ గారు లేరు కాబట్టి అందరూ ఆయన టీమే మంత్రి పదవులు వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏదో చాలా ఉన్నతమైన ఇదేని కాదు అలాగే మిగిలిన వాళ్ళు కొంతమందికి పార్టీ బాధ్యతలు తీసుకుంటారు వాళ్ళు ఈక్వల్ ఇది ఎలక్షన్ దీనికి పోతున్నాం కాబట్టి సో ఆయన దృష్టిలో అయితే అందరూ సమానులే ఎవరు ఒకరి వీళ్ళు ప్రియారిటీ అని కాదు అవసరాన్ని బట్టి ఇది మీరు ఇంతకుముందు అన్నట్టు అనుభవానికి కొంత అవసరం ఆ సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఆ ప్రాంతం రిప్రజెంటేషన్ ఇవన్నీ కలబోసి చూడడం వల్ల రకరకాల కొంతమందికి వస్తుంది కొంతమందికి మిస్ రమణ శేఖర్ ఎవరెవరు పిలుస్తున్నారు సార్ అంటే ఎమ్మెల్యేలు కూడా అందరూ అందరూ పిలుస్తారు ఎప్పుడు లేని సార్ ఎక్కువ సమయం తీసుకున్నారు ఎప్పుడు అంటే ఇదేం సడన్ గా జరిగింది కాదు కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు ఆయన తీసుకుంటున్న టైం ఇంక 4-5 రోజులు కానీ దీనికి 4 రోజులు ఆయన తీసుకోవట్లేదు అందరూ అర్థం చేస్తుంటారు మీరు మీరు వాళ్ళని చేయకపోతే మీరు వేసే వాటి వల్ల ఆశలు పెరుగుతుంది ఎంత ఉంటుంది నేను చెప్తే ఇదే నేను అన్నాను అనుకో రేపు ఆయన నిర్ణయం మారచ్చు చెప్పలేదు అవునవును సార్
మంత్రులు నేరుగా అదే బెటర్ కదా, మీకు కొంచెం ఎక్సర్సైజ్ అన్న ఉంటుంది అక్కడ. ఇక్కడ ఇచ్చేస్తే థ్రిల్ పోతుంది కదా, ఫోన్లు అక్కడికే పోతాయి. సార్ ఎవరు చేస్తారు సార్ కాల్? సార్ పర్సనల్ సీఎం గారు, సీఎం.